హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలామందికి ఆధార్ సెంటర్ని ఎలా ఓపెన్ చేయాలని చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది ఈ వీడియోలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక ఏమాత్రం చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం నేను చాలా రోజుల క్రితం అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆధార్ సెంటర్కి సంబంధించి చాలా అంటే చాలా వీడియోస్ వేసాను అంటే ఆధార్ సెంటర్ని ఎలా ఓపెన్ చేయాలి అసలు దానికి సంబంధించిన ప్రోసెస్ ఏంటో చాలా వీడియోస్ అయితే చేశాను ఎవరైతే ఆ వీడియోస్ని మిస్ అవుతారో మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ని చూడండి మీకు ఇంకా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే మనకు ఎక్కడ చూసిన ఆధార్ సెంటర్లు ఓన్లీ పోస్ట్ ఆఫీసెస్ అలాగే బ్యాంక్స్ లేకపోతే గవర్నమెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనము అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మనము ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకున్న ఆధార్ కార్డ్కి మనం నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇలా ఏం చేంజ్ చేసుకున్నా మనము ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి చేంజ్ చేసుకోవాలి అది మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే సొంతంగా ఆధార్ సెంటర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఎలాంటి పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే యుఐడిఐ అయితే వాళ్ళకు పర్మిషన్స్ అయితే ఇచ్చింది ఆ యుఐడిఐ కింద కొన్ని ఏజెన్సీలు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి ఎగ్జాంపుల్ సిఎస్సి అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీసెస్ ఇలా కొన్ని ఏజెన్సీలను అయితే రిజిస్టర్ అయి ఉంటాయి వాళ్ళకి మాత్రమే అప్రూవల్ అయితే ఇస్తుంది సెంటర్కి ఆ ప్లేస్లో మాత్రమే మనము అప్డేట్ చేసుకోవాలనుకున్నా మనం కరెక్షన్ చేసుకోవాలన్నా ఆ ప్లేస్కి వెళ్ళి మాత్రమే చేంజ్ చేసుకోవాలి ఒకవేళ మేము ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి పర్మిషన్స్ లేదు ఓన్లీ అండర్ గవర్నమెంట్ సెక్టార్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అప్రూవల్ అయితే ఇస్తుంది ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఆధార్ ఎగ్జామ్ రాసాం కదా మాకు సెంటర్కి పర్మిషన్ ఇస్తారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి మేము అప్లై చేసుకోవాలని చాలామంది అయితే అడిగారు నన్ను మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇప్పుడు ఎలాంటి పర్మిషన్స్ లేవు మీరు ఎగ్జామ్ రాసుకుంది జస్ట్ ఏంటి అంటే ఎక్కడైనా ఆధార్ సెంటర్లో పనిచేయడానికి యూజ్ అవుతుంది ఆపరేటర్గా అయినా లేదా సూపర్వైజర్గా అయినా మీరు ఎగ్జామ్ రాస్తే అందులో మీరు ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆధార్ సెంటర్లకు పర్మిషన్ ఇస్తే అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఆ సర్టిఫికెట్ యూజ్ అవుతుంది మీకు అంతే తప్ప మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు సెంటర్ అయితే రాదు ఇప్పుడు మేము ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సెంటర్ని ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్ అని తెలుసుకోవాలనుకుంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే దానిలో కొన్ని అవినీతి జరిగిందనే ఉద్దేశంతో ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లకు మాత్రమే ఏజెన్సీలుగా నియమించుకుంది చాలామంది ఎక్కువ అమౌంట్ని ఛార్జ్ చేయడం ఇష్టం వచ్చినట్టు డేట్ ఆఫ్ బర్త్లు చేంజ్ చేయడము నేమ్స్ చేంజ్ చేయడము ప్రైవేట్ వెహికల్కి ఇచ్చినప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే చాలా స్ట్రిక్ట్గానైతే అమలు చేస్తుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఒకేసారి నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఒకేసారి ఇలా ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది ఐడి ఆధార్ అనేది ప్రతి స్కీమ్కి ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఇష్టానుసారంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం నేమ్స్ చేంజ్ చేయడం ఇలా చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు లిమిట్ అనేది పెట్టింది ప్రతి అప్డేట్కి ఒక లిమిట్ ఇచ్చింది మీరు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇలా అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి దానికి ఒక లిమిట్ ఇచ్చింది మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే ఎంత కష్టపడుతున్నారో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అందుకే ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి పర్మిషన్స్ అయితే ఇవ్వడానికి అవకాశం లేదు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగి మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి మీకు సెంటర్ పర్మిషన్ ఇప్పిస్తామంటే మాత్రం ఎవరిని నమ్మకండి ఖచ్చితంగా మాత్రం మోసపోతారు మీ డబ్బుల్ని అనవసరంగా పోగొట్టుకుంటారు తప్ప అందులో ఎలాంటి ఉపయోగం లేదు మీకు ఆధార్ సెంటర్లో పనిచేయాలనుకుంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆధార్కి సంబంధించి మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఆ వీడియో చూసి మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూసి అప్లోడ్ చేసుకొని మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుంటే మీరు అందులో జాయిన్ అయ్యి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాబట్టి ఎవరిని నమ్మకండి సో మొత్తానికి ఇది వీడియోనైతే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా డెఫినెట్గా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో